नमस्कार अंदर बहुत अंदर बंधु ने बंधु अंदर उ दयचे चूस्ट यूट्यूब झानल सब्सक्रैबी बंधु मित्री षेर चयी वाल सब्सक्रैबी चपंडी नग्न सत्यल तो चाव की रेव की भयपड़क मंच वीडियो अंदा वग्दा मम आशीर्वदी वैएस विवेकानंद रेड्डी हत्य केस रोज रोज की मलपल दिखाई पचमीडिया प्रचार पकन सीबीआई तप्पुड़ चार्जशीट मरोक पक्कन पापों कड़प एंपी वैएस अविनाश रेड्डी मानसिक वेदन गुरैपोतुन्नाडु ई रोजुनाडु आंध्रप्रदेश राष्ट्र माजी चीफ सेक्रेटरी अजय कल्लाम गारु कूडा बयटकोच्ची चेप्पुकुंटुन्नारु तन बाध वर्णनातीतं चीफ सेक्रेटरी गा चेशारायन सीनियर मोस्ट ईएएस आफीसर आयन अटुवंटि आयन कूडा नागमांगमूलान्नि कूडा तप्पुगा रिकार्ड चेशारु सीबीआई अनि चेप्तुन्नारु इदि एंत घोरमु इक्कड कोन्नि विषयालु मनं गुर्तुंचुकोवाल्सिंदि उंटुंदि इंदुलो आयन अजय कल्लाम गारु तीव्रमैनटुवंटि आरोपणलु चेयडमे काकुंडा हाईकोर्ट आफ् तेलंगाणालो पिटिशन दाखिल चेशारु मरी सीबीआई इप्पुडु एटुवंटि जवाबु चेप्तुंदो मनं वेचि चूडालि ना वांग्मूलान्नि तप्पुगा रिकार्ड चेशारु వివేక హత్య కేసుపై చార్జ్ షీట్ లో సీబీఐ పూర్తిగా అవాస్తవాలను పేర్కొంది చార్జ్ షీట్ నుంచి నా వాంగ్మూలాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం పిటిషన్ అంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లాం గారి లాంటి వారిని బురుడి కొట్టించింది సీబీఐ అంటే ఇక మామూలుగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు ఇందులో రెడ్ ఓవర్ అండ్ యాక్సెప్టెడ్ కరెక్ట్ అని చెప్పి ఇట్లా రాస్తారు చదువుకున్న వాళ్ళ దగ్గర అయితే సంతకాలు కూడా తీసుకుంటారు సంతకాలు తీసుకోవాల్సిందే సంతకాలు తీసుకోకుండా వాంగ్మూలాన్ని ఎట్లా రికార్డ్ చేస్తారు తర్వాత నేను కోర్టులోకి వెళ్ళిన తర్వాత నేను అసలు ఆ వాంగ్మూలమే చెప్పలేదనంటే అప్పుడు ఏం చేస్తారు సీబీఐ అధికారులు ఈ చార్జ్ షీట్లో ఎవరి దగ్గర కూడా చాలా మందివి సంతకాలు లేవు ఎవరి సంతకాలు లేవు చార్జ్ షీట్లో సరే కేసు డైరీలోనో ఒరిజినల్లోనో పెట్టుంటారేమో అది ఏమన్నా సీబీఐ దగ్గర ఉన్నాయేమో ఇక్కడికి వచ్చేసరికి రీడ్ ఓవర్ అండ్ యాక్సెప్టెడ్ కరెక్ట్ అనేది 29/4/2023 నాడు RC 04/S/2020 ఆఫ్ సీబీఐ SC-3 ఢిల్లీ స్టేట్మెంట్ ఆఫ్ అజయ్ కల్లాం సన్ ఆఫ్ రంగారెడ్డి కల్లాం ఏజ్డ్ అబౌట్ 66 ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ యాజ్ చీఫ్ సెక్రటరీ ఇది ఆయన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ లో ఆర్ఓ అండ్ ఏసి అని రాసి ఉంది ఇక్కడ ఆర్ఓ అండ్ ఏసి రీడ్ ఓవర్ అండ్ యాక్సెప్టెడ్ కరెక్ట్ అని కానీ అజయ్ కల్లాం గారు చెప్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్ షీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తప్పుడు వాంగ్మూలం రికార్డు చేశారు కనుక తొలగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అవుతుందని పేర్కొన్నారు సీబీఐ డైరెక్టర్ని వివేక కేసు విచారణాధికారి ఏఎస్పీని ప్రతివాదులుగా చేర్చారు పిటిషన్లో ఆయన పేర్కొన్న వివరాలు April 29 నేను వాంగ్మూలం ఇస్తుండగా అధికారి మరొకరిని లోపలికి పిలిచారు ఆయన ల్యాప్టాప్తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు కనీసం చదివి వినిపించలేదు నాకు తెలిసినంత వరకు నా వాంగ్మూలాన్ని ఆడియో వీడియో రికార్డు కూడా చేయలేదు సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు May 17 ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్ద ప్రస్తావించలేదు కానీ ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఆశ్చర్యం వేసింది ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి ఆ పత్రికది కట్టు కదని కూడా చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ఎల్లో మీడియా దుష్ప్రచారం ఈ రికార్డు చేసినటువంటి ఈ ఛార్జ్ షీట్ని కాపీలు అందరికంటే ముందు పచ్చమీడియాకి ఎలా వెళ్తున్నాయి పచ్చమీడియాకి ఎవరు అందిస్తున్నారు కేసులో నిందితులు అంటే ముందు నిందితుల తరఫున వాదించే లాయర్ల కంటే ముందు ఎలా వస్తున్నాయి
పచ్చమీడకి ఎవరు చేరవేస్తున్నారు దాని మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలి ఆ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణల మీద కూడా విచారణ జరిపించాలి సిబిఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది అయితే సిఆర్పిసి 161 కింద రికార్డ్ చేసిన కాపీ నా వద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా ఇది కూడా 161 సిఆర్పిసి కింద నమోదు చేసినటువంటి వాంగ్మూలం కాపీని కూడా ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళకు కాపీ ఇయ్యాలి కదా ఎందుకు ఇవ్వలేదు సిబిఐ అది చట్టవిరుద్ధం కాదా 2019 మార్చి 15 ఉదయం 5:30 సమయంలో అటెండర్ వచ్చి అమ్మ పిలుస్తున్నారంటూ జగన్కు చెప్పారని తాను చెప్పినట్లు బయటికి వెళ్ళిన జగన్ 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చిన్నాన్న ఇస్ నో మోర్ అని అన్నారని షాకు గురైన మేము కడపకు వెళ్ళాలని ఆయనకు సూచించి బయటికి వచ్చేసామని జూన్ నెలలో వేసిన ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొంది జూన్ నెలలో జూన్ 30న లాస్ట్ డేట్ కదా ఛార్జ్ షీట్కి అప్పుడు వేసిన ఛార్జ్ షీట్లో పేర్కొన్నది ఈ విషయం పత్రికల్లో వచ్చిన సమాచారం ద్వారా నాకు తెలిసింది ఏప్రిల్ 29న నన్ను విచారించిన అధికారికి స్పష్టంగా ఏం చెప్పానంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తయారీ సమావేశం 2019 మార్చి 15న ఉదయం సుమారు 5 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రారంభమైంది అరగంట తర్వాత ఒక అటెండర్ సమావేశ గది తలుపు తట్టాడు బయటికి వెళ్లి విషయం తెలుసుకుని వచ్చిన ఓఎస్డి జగన్ చెవులో ఏదో చెప్పారు దీంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురయ్యారు చిన్నాన చనిపోయారని చెప్పారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఆయన జీవిత భాగస్వామిని పిలవడం లాంటివి నేను ఏమీ చెప్పలేదు దురదృష్టవశాత్తు నేను చెప్పింది సిబిఐ సరిగ్గా రికార్డు చేయలేదు ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం దర్యాప్తును తప్పుదారి పట్టించి ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సిబిఐ ఇలా తప్పుగా పేర్కొంది ఇతరులను కేసుల్లో ఇరికించే విధంగా ధోరణితోనే సిబిఐ ఇలా తప్పుగా పేర్కొంది అంటే ఎవరెవరిని అవినాష్ రెడ్డిని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ భారతీదేవిని కానీ ఈ కేసులో దోషులుగా చేర్చేందుకు నిందితులుగా చేర్చేందుకు సిబిఐ కుట్ర పన్నిందని చెప్పి ఆరోపణలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో అజయ్ కల్లాం గారు పిటిషన్ దాఖలు చేశారు నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు సారి ఆరోపణలో అజయ్ కల్లాం గారి ఆరోపణలో సంతకం చేసిన అధికారి ముఖేష్ శర్మ అడిషనల్ ఎస్పీ ఐఓ సిబిఐ ఎస్సీ అని ఉన్నది ఇందులో ముఖేష్ శర్మ అని ఉంది ఇక్కడ ఈ సంతకం చేసిన అధికారి నన్ను విచారించలేదనేటువంటి తీవ్రమైన ఆరోపణ కూడా అజయ్ కల్లాం గారు చేస్తున్నారు దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదే పదే చెప్తున్నా కొందరు మాత్రం వారిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు దర్యాప్తు చేయడం అంటే సత్యాన్ని బయటికి తీసుకురావడం కానీ ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు నేను చెప్పకుండా చెప్పినట్లు సిబిఐ తప్పుడు వాంగ్మూలం సమర్పించడం ఎంతమాత్రం సరికాదు ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సిబిఐ తప్పుడు సమాచారం చేర్చింది ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సిబిఐ కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక చీఫ్ సెక్రటరీ గారిని దారుణంగా ఇమని వాంగ్మూలం ఇచ్చినట్లుగా నమోదు చేసేసింది సిబిఐ ఇది దుర్మార్గపైన చర్య హేయమైన చర్య ఇక చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని వాళ్ళు చెప్పని దాన్ని కూడా వాంగ్మూలం కింద నమోదు చేసేసి ఉంటారు వీళ్ళు ఏదేమైనా అవినాష్ రెడ్డి లాంటి ప్రజాసేవకుణ్ణి సౌమ్యుణ్ణి ప్రజల బాగోగుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ పేదల పెన్నిదైని మంచి పేరు తెచ్చుకుంటున్న అవినాష్ రెడ్డిని మానసికంగా వేధించడం అటు సిబిఐకి కానీ ఇటు పచ్చమీడియాకి కానీ తగదు 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 ఓకే ఇప్పుడైనా సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా నిజానిజాలు చెప్పేటువంటి మరో ఛార్జ్ షీట్ వేయండి కావాలండి నిజాలు చెప్పే ఛార్జ్ షీట్ వేయండి అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య ఎవరు చేశారు అనే దానిపై నిజానిజాలు నిగ్గు తేల్చి మరో ఛార్జ్ షీట్ వేయండి కావాలండి మీరు వేసింది కూడా సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అని రాశారు ఇందులో సెకండ్ సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ అని రాశారు ఇక్కడ మళ్ళీ 7వ కాలంలో సప్లిమెంటరీ అని రాశారు ఇంకా ఛార్జ్ షీట్లు వేసే అవకాశాలు ఉన్నాయి కనుక మీకు మరొక్కసారి నిజానిజాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐ వారికి విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జితో ఈ కేసు మీద విచారణ జరిపిస్తే నిజానిజాలు తేల్తాయి సిబిఐలో కూడా ఎవరు తప్పులు చేశారు ఎందుకు చేశారు కారణాలేంటి అనేది కూడా బయటపడతాయి జై హింద్.